ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించినప్పటి నుండి ఈ అవార్డులపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందంటూ సినీ వర్గాల నుండే కాకుండా మెగా ఫ్యాన్స్ నుండి కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిర్మాతలు బన్నీవాసు, బండ్ల గణేష్, అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన స్వామినాయుడు కూడా చిరు ఫ్యాన్స్ తరపున తమ అసంతృప్తిని తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిందని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డు మెగాస్టార్కి రావడం గర్వకారణమని, కాకపోతే అవార్డు కమిటీ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు అని స్వామినాయుడు అన్నారు. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి రఘుపతి వెంకయ్యనాయుడు గారు అవార్డు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చాలా గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇది. దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఎంత గొప్పదో, ఈ రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు కూడా అంతే గొప్పది. ఈ సంవత్సరం 2016 సంవత్సరానికి చిరంజీవి గారిని ఎన్నుకోవటం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి మెగా అభిమానులకి ఎంత ఆనందం ఉన్నప్పటికీ కూడా చిన్న బాధ కూడా ఉంది. ఈ ఇంత ముఖ్యమైన అవార్డుని గుంపులో గోవిందలాగా 3 సంవత్సరాలకు కలిపి ఇచ్చిన అవార్డుల్లో, వందలాది అవార్డులో ఈ అవార్డు ఇవ్వటం బాధాకరంగా ఉంది. ఇది ప్రత్యేకంగా ఇచ్చుంటే బాగును. ఎందుకంటే ఈ అవార్డు ఎంత గొప్పదో, ఈ అవార్డు తీసుకునే వ్యక్తి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ప్రపంచంలో చాలా ఉన్నతమైన వ్యక్తి. మరి ఇప్పటివరకు 150 సినిమాలు నటించి చరిత్రపుటల్లో ప్రత్యేక స్థానం కల్పించుకున్న ఏకైక వ్యక్తి. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత ఏఎన్ఆర్ గారు, తర్వాత 3వ వ్యక్తిగా చిరంజీవి గారు ఉన్నారు. మరి ఈ చిత్ర పరిశ్రమకు 2 కళ్ళుగా వారిద్దరు ఉంటే 3వ కన్నుగా చిరంజీవి గారు ఉన్నారని అనేక సార్లు చాలామంది పెద్దలు తెలియజేయడం జరిగింది. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఇటువంటి అవార్డు ఇచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇచ్చి ప్రత్యేకంగా సత్కరిస్తే మేమంతా కూడా చాలా ఆనందపడేవాళ్ళం. అదేవిధంగా మరి ఈ అవార్డు ప్రకటించినప్పుడు అటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇటు ప్రింట్ మీడియా కానీ ప్రముఖంగా దీన్ని ప్రచురించలేకపోయినాయి, చెప్పలేకపోయినాయి. ముఖ్యంగా ఈ అవార్డు ప్రకటించినప్పుడు ఈనాడు పేపర్ని తీసుకుంటే ఒకసారి దయించి, ఈ అవార్డు ప్రకటించిన తర్వాత ఈనాడు పేపర్ ఒకసారి అందరూ చూశారు, మరొకసారి గుర్తు తెచ్చుకోండి. గతంలో రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రకటించారు, ఈసారి చిరంజీవి గారికి ఇచ్చినప్పుడు ఏ విధంగా ప్రముఖంగా ప్రకటించారు, అసలు రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు ఇచ్చినట్టుగానే ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ రాయలేదు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు గురించే రాశారు తప్ప ఈ అవార్డు గురించి రాయలేదు. అదేవిధంగా మరి చాలా గొప్ప వ్యక్తి, అందరు నటుల్లో కల్లా చాలా గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డు వచ్చిందని తెలియజేసినప్పుడు, మరి ఈనాడు మొదటి పేజీలో ప్రముఖంగా వెయ్యాలి, మరి ఆయన ఫోటో వేయలేదు. అదేవిధంగా సినిమా పేజీలో కూడా చిరంజీవి గారు ఫోటో వేయలేదు. మరి ఈనాడు లాంటి పత్రిక కూడా ఆ విధంగా భేదం చూపించాయంటే మేము నమ్మలేకపోతున్నాం. మరి ఇటువంటి మరొకసారి పునరావృతం కాకుండా రామోజీరావు గారు లాంటి గొప్పవారు దీన్ని చర్య తీసుకోవాలి. ఇది తెలిసి జరిగిందా తెలియజే జరిగిందా, ఏదైనా సరే మీరే బాధ్యులు. మరి మాకు ఎప్పుడు కూడా చిరంజీవి గారు మనందరినీ కూడా శాంతి స్వభావంగా ఉండమటం వల్ల మేము కొన్ని తమాయించుకుని చాలా శాంతియుతంగానే ఉన్నాం. చాలా బాధ కలిగినప్పుడు కూడా, ముఖ్యమైన అవార్డు వచ్చినప్పుడు కూడా ప్రజలకి తెలిసే విధంగా గౌరవపదంగా తెలియలేదనే బాధ చాలా ఉంది. మీడియా కూడా చిరంజీవికి వచ్చిన అవార్డు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు అని, పత్రికలు కూడా రాయలేదని, చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది అని రాసిన ఈనాడు పేపర్ వాళ్ళు కనీసం మెయిన్ పేపర్లో కానీ సినిమా పేపర్లో కానీ ఎక్కడా చిరంజీవి ఫోటో కూడా వేయకపోవడం బాధాకరమని, ఈనాడు అధినేత రామోజీరావు ఈ విషయానికి బాధ్యత వహించాలని స్వామినాయుడు అన్నారు. నంది అవార్డుల విషయంలో కూడా మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని, మంచి సినిమాలకు అవార్డులు రాలేదని, ఈ విషయంలో ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు అన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాబోయే కాలంలో దానికి సరైన రీతిలో అందరూ కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. హాయ్, ఇది విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.